హలో ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం అందరికీ ఉపయోగపడే ఒక మంచి టాపిక్తో నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుందాము. ముందుగా ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏ ఇయర్లో అయితే మీరు ఇన్కమ్ ఎర్న్ చేస్తారో ఆ ఇయర్ని మీరు ఫైనాన్షియల్ ఇయర్ కింద తీసుకోండి. ఆ ఇయర్కి సంబంధించిన ఇన్కము డిపార్ట్మెంట్కి మొత్తం డీటెయిల్స్తో సహా లెక్కగట్టి డిపార్ట్మెంట్కి పంపిస్తారో, ఒకవేళ ఏదైనా ట్యాక్స్ ఏమైనా కట్టవలసి ఉన్నా లేదా ఆల్రెడీ ఎర్న్ చేసిన ఇన్కమ్కి ట్యాక్స్ కట్టేస్తే రిఫండ్ తెచ్చుకోవాలి అన్నా అది అసెస్మెంట్ ఇయర్ అంటారు. సో ఇప్పుడు నేను ఇక్కడ 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 24-25. సో ఆ 24-25 అంటే ఏంటి? ఏప్రిల్ మార్చ్ అండి. అంటే 2023-2024 సంవత్సరంలో 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ మధ్యలో మీరు ఎర్న్ చేసిన ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీరు డిపార్ట్మెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసే డీటెయిల్స్ ఎప్పుడు చేస్తాం? అసెస్మెంట్ ఇయర్లో 2024-1 ఏప్రిల్ నుంచి 2025-31 మార్చ్ మధ్యలో, అంటే అసెస్మెంట్ ఇయర్ అండి. సో ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ గురించి చెప్తున్నాను. డిపార్ట్మెంట్కి ఎప్పుడు పంపిస్తాము? అసెస్మెంట్ ఇయర్లో పంపిస్తాం. సో ఆ అసెస్మెంట్ ఇయర్ ఏంటి అన్నదానికి ఇక్కడ చెప్పానండి. 1 ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చ్ 2025 మధ్యలో. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని డిపార్ట్మెంట్కి పంపించడం అంటే ఏ ఫామ్లో పంపించాలి? సో అక్కడ ITR ఫామ్ ఏముంటుంది అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియో అవసరం అనుకున్న వాళ్ళు తప్పకుండా చివరి వరకు వీడియో చూడండి. అండ్ ఈ వీడియో ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళకి ఈ వీడియోను కూడా షేర్ చేయండి. టాపిక్ మీకు అర్థమయ్యి, టాపిక్ మీకు ఉపయోగపడింది అనుకుంటే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. సో టాపిక్లోకి వెళ్దాము. ఈ ITR ఫామ్స్ అనేది మొత్తం మనకి 7 ఫామ్స్ ఉంటాయండి. ఈ ITR 1 నుంచి 1 కానీ, ITR 2 కానీ, 3 కానీ, 4, 5, 6, 7. సో ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో ఆల్రెడీ 23-24 సంవత్సరానికి సంబంధించి ఫైల్ చేయాలి అంటే ఒక 4 ఫామ్స్ ఆల్రెడీ రిలీజ్ చేసిందండి. సో అవేంటి అనేది కూడా మనం వెబ్సైట్లో చూద్దాం. ఇంకా 3 ఫామ్స్ ఉంటాయి. ఎవరికి అప్లై అవుతుందో వాళ్ళు ఆ ఫామ్ సెలెక్ట్ చేసుకుని ITR 1 అప్లై అవుతుందా, 2నా 3నా 4నా అనేది సెలెక్ట్ చేసుకుని మన ఇన్ఫర్మేషన్ని డిపార్ట్మెంట్కి పంపించవచ్చు. అంటే ఆ ఫామ్లో ఫిల్ చేసి పంపించాలి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చింది మీ ఇన్కమ్ ఎవరైతే, అంటే ఎవరైతే ఇన్కమ్ని ఎర్న్ చేస్తారో వాళ్ళంతట వాళ్ళుగా వాళ్ళ డీటెయిల్స్ని డిపార్ట్మెంట్కి పంపించవచ్చు. అంటే దాన్ని ఏమంటారు? సెల్ఫ్ రిటర్న్స్ అండి. అందుకే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో ఎవరైతే ఫైల్ చేస్తున్నారో వాళ్ళ పాన్ కార్డు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, వాళ్ళ అడ్రస్లు ఎక్సెట్రా ఎక్సెట్రా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అందులో ఫిల్ చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటారు. సో అక్కడ ఎవరైతే ఫైల్ చేస్తారో, ఎవరైతే ఇన్ఫర్మేషన్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళంతట వాళ్ళుగానే పంపించవచ్చు. చాలామంది ఏంటంటే, లేదు సీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు సీఏ ఆడిటర్ ద్వారా చేయాలి అంటే వాళ్ళ ద్వారా కూడా చేయించుకోవచ్చు అండి. మనకి తెలియకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పని కూడా చేయించుకోవచ్చు. సో ఎందుకంటే కొన్ని కొన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ అప్డేట్స్ అనేది రెగ్యులర్గా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో నాకు నాది సింపుల్గా నేను చేసేసుకోగలను అన్న ITR ఫామ్స్ ఫిల్ చేసుకుని డిపార్ట్మెంట్కి పంపించేయచ్చు. లేదు కన్సల్టెంట్స్ ద్వారా కానీ లేకపోతే ఆడిటర్స్ ద్వారా కానీ ఈ వర్క్ చేయించుకుంటాము అన్నా చేయించుకోవచ్చు అండి. సో ITR ఫామ్స్లో అసలు మీరు ఏ రకంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరికి ఏ ఫామ్ అప్లై అవుతుంది అది తెలియాలి అంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఒక వ్యక్తికి ఎన్ని రకాల ఆదాయాలు ఉంటాయి. సో ఒకరికి ఏ రకంగా ఉంటాయి? సపోజ్ నా పేరు బాలాజీ మామిడి, నేను ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నాను అనుకోండి. నాకు అక్కడ ఎంప్లాయర్ నుంచి శాలరీ వస్తుంది. ఓకే, సో
దీన్ని ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ అనే హెడ్ అంటాం. అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనేది ఎవరు ఎర్న్ చేస్తున్నారు ముందే తెలుసుకోవాలండి. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, సో ఎవరికైనా సరే ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, దాన్ని రెంట్కి ఇచ్చినప్పుడు టెనెంట్ నుంచి రెంట్ అనే ఇన్కమ్ వస్తుంది. సో ఈ రెంట్ అనే ఇన్కమ్ ఎలా ఎవరు డిక్లేర్ చేసినా సరే, అంటే ఏ ఎవరికైనా ఇన్కమ్ వస్తుంది అంటే వాళ్ళు కంపల్సరీగా హౌస్ ప్రాపర్టీ అనే హెడ్లో, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనే హెడ్లో ఆ ఇన్కమ్ని చూపించుకోవాలి. ఎవరికైనా సరే బిజినెస్ ఉందనుకోండి, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అంటాం, వృత్తి లేదా వ్యాపారము. సపోజ్ ఇప్పుడు మేము అకౌంట్స్ ఫీల్డ్లో ఉన్నాము, సో మేము కన్సల్టెన్సీ వర్క్ చేస్తుంటాం, సో మా దాన్ని ఏమంటారు ప్రొఫెషనల్ ఇన్కమ్ అంటారండి, ప్రొఫెషనల్ ఇన్కమ్. అండ్ నేను ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ కూడా రన్ చేస్తున్నాను. ఈ ఇన్స్టిట్యూట్లో ఏంటి, అకౌంటెంట్స్కి కానీ లేకపోతే కన్సల్టెంట్స్కి కానీ లేకపోతే బిజినెస్ పీపుల్కి కానీ స్టూడెంట్స్కి కానీ వర్క్ రిలేటెడ్గా ప్రాక్టికల్ వర్క్ ఎలా ఉంటుందో, ఇప్పుడు మనం ఈ ఐటీఆర్ ఫామ్స్ ఎలా ఫైల్ చేయాలి అనేది కూడా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అలా క్లాసెస్ కండక్ట్ చేసే దాన్ని బిజినెస్ అంటారు. సపోజ్ ఇప్పుడు బాలాజీ అనే నాకు ఉద్యోగం ఉంది అంటే ఎంప్లాయర్ నుంచి వచ్చిన ఆ ఇన్కమ్ని శాలరీ అంటాం కదా, సో శాలరీని ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో చూపించాలి. ఒకవేళ బాలాజీ మామిడి అనే నాకు ఒక హౌస్ ప్రాపర్టీ ఉండి దాని మీద రెంట్ రూపంలో వస్తుంటే టెనెంట్ ఇచ్చిన అమౌంట్ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద తీసుకోవాలి. వ్యాపారం, ఇప్పుడు నేను అన్నాను కదా మేము ట్యాక్స్ కన్సల్టెన్సీ వర్క్స్ చేస్తూ ఉంటాం, సో ఎవరైనా క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఐటీఆర్ ఫామ్స్ ఫైల్ చేయడం కానివ్వండి, లేకపోతే జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయడం కానివ్వండి, అలాంటివన్నీ ఎందులో తీసుకోవాలి, ప్రొఫెషనల్ ఇన్కమ్ కింద తీసుకోవాలండి. అండ్ ఎప్పుడైనా ఏదైనా కంపెనీస్కి ఆడిట్కి వెళ్తూ ఉంటాం, సో అదంతా కూడా ప్రొఫెషనల్ ఇన్కమ్ అవుతుంది. ట్రైనింగ్ ఇన్కమ్ ఉంటుంది, అది ఎందులోకి వస్తుంది నాకు బిజినెస్ ఇన్కంలోకి వస్తుంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాలండి ఒక్కొక్కరికి ఏ ఇన్కమ్స్ ఉంటాయి. సో ఐటీఆర్ చాలా మంది క్లయింట్స్ ఎలా ఉన్నారు అంటే ఏదో కాగితాలు తీసుకెళ్ళిపోయి మీరు చూసుకోండి సార్ అని ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా సరే ఎవరికైనా సరే నా అవగాహన అనేది ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అసలు మీకు వచ్చే ఇన్కమ్ ఏంటి, దాన్ని ఇన్కమ్ ట్యాక్స్లో ఏ రకంగా చూపించాలి, మీరు ఉద్యోగం చేస్తున్నారా లేకపోతే ఇంటి అద్దె మీద ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారా, ఈ మూడు చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఇప్పుడు షేర్ మార్కెట్లో చాలా మంది పెడుతూ ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్ అని లేకపోతే షేర్స్ అని కొనడం అమ్మడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాటిని ఏమంటారంటే క్యాపిటల్ గెయిన్స్ అంటారండి. క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి అంటే షేర్ మార్కెట్లో పర్చేస్ చేస్తున్నాను అంటే అది గెయిన్ కిందకి రాదు. ఈ ప్రతి సంవత్సరం నేను షేర్స్ కొంటూ ఉంటాను అంటే అది చూపించక్కర్లేదండి, కొన్నవి అమ్మానండి. ఆ కొన్నవి, సపోజ్ నేను ఒక షేర్ 10 రూపాయలు కొన్నాను సార్, దాన్ని అలా కొన్నాను అంటే మీరు ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో చూపించక్కర్లేదండి, అదేమి మీకు ఇన్కమ్ కాదు. కొన్నవి నేను 12 రూపాయలకు అమ్మాను సార్ అంటే ఇప్పుడు ఈ 2 రూపీస్ మీకు ఇన్కమ్ కింద వస్తుంది. సో షేర్ కొన్నది 10 రూపాయలు, అమ్మింది 12 రూపాయలు అయితే గెయిన్ అండి. సపోజ్ 10 రూపాయలకు కొన్ని, సపోజ్ 7 రూపీస్కి మీరు అమ్మారు అనుకోండి, అంటే 3 రూపీస్ లాస్. సో క్యాపిటల్ గెయిన్స్ అయినా లాస్ అయినా వచ్చింది అంటే ఈ 2 రూపీస్ ఇన్కమ్ అయితే గెయిన్ అంటాను కదా, ఈ 2 రూపీస్ గెయిన్ ఎక్కడ చూపించాలి, లాస్ ఎక్కడ చూపించాలి అంటే క్యాపిటల్ గెయిన్స్ అనే కాన్సెప్ట్లో, క్యాపిటల్ గెయిన్ అనే హెడ్లో చూపించాలి. అలాగే ప్రాపర్టీస్ కానీ, ఒక ప్రాపర్టీ మీద రెగ్యులర్గా మీకు రెంట్ వస్తుంది అనుకోండి, అది హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ కింద చూపించండి. ఆ ప్రాపర్టీని అమ్మేసిన తర్వాత మీకు ఏదైనా లాభం వచ్చింది అనుకోండి, సపోజ్ అది ప్రాపర్టీ మీకు ఒక 10 లక్షల ప్రాపర్టీ, మీరు 12 లక్షలకు అమ్మారు, సో ఈ 2 లక్షల్ని ఏమంటారు క్యాపిటల్ గెయిన్స్ అంటారు. సో ఏ హెడ్లో చూపించాలి అనేది చూసుకోండి, క్యాపిటల్ గెయిన్స్. ఓకే, అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇంకొకటి, 5వ హెడ్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఏ వ్యక్తికైనా ఏ ఇండివిజువల్కైనా ఉండేది ఈ 5 ఇన్కమ్సే, ఏదైనా సరే అర్న్ చేయనివ్వండి ఈ 5ట్లోనే ఉంటుంది. సో అది బిజినెస్ ప్రొఫెషనా క్యాపిటల్ గెయినా అదర్ సోర్సెస్ హౌస్ ప్రాపర్టీనా శాలరీనా అనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి, ఈ ఐడెంటిఫై చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుందండి, ఓకే నాకున్న ఇన్కమ్ శాలరీలో చూపించాలి లేకపోతే బిజినెస్లో చూపించాలి లేకపోతే క్యాపిటల్ గెయిన్లో. ఇప్పుడు చాలామంది రమ్మీ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు, రీసెంట్గా బాగా ఎక్కువ వింటూ ఉంటున్నాము. సో వాటిల్లో ఇన్కమ్ వచ్చిందండి, దాని మీద ట్యాక్స్ డిడక్ట్ అయిందండి అంటూ ఉంటారు. రకరకాల ట్రాన్సాక్షన్స్ అండి, లేకపోతే బ్యాంక్లో డిపాజిట్స్ చేశారు దాని మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అంటారు. ఈ 4 కానివి
అన్నీ కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లోకి వచ్చేస్తాయి ఎక్కువగా. సో ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒక ఎంప్లాయీ జాబ్ చేస్తున్నారు శాలరీ, రిటైర్ అయిపోతే పెన్షన్ వస్తుంది, పెన్షన్ ఎక్కడ చూపించాలి అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఒకవేళ పెన్షనర్ చనిపోతే ఆ పెన్షనర్ భార్యకి ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్ తీసుకొచ్చి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించాలి. ఇలా ఏ ఇన్కమ్ని ఏ సోర్స్లో చూపించాలి అనేది ఫస్ట్ ఒకటి తెలుసుకోండి. తర్వాత ఈ 5 రకాల ఇన్కమ్ హెడ్స్ని బట్టి ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఏ ఫామ్లో మీరు ఫిల్ చేయాలి. సో ఇక్కడ ITR 1, నేను 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేర్పిస్తున్నాను, 23-24 సంవత్సరానికి సంబంధించి ITR 1 ఫైల్ చేయాలి. ఈ ITR 1లో ఏమేమి చూపించాలి? ఫస్ట్ ఏంటి అంటే మన ఇన్కమ్ బిలో 50 లాక్స్ ఉండేట్టుగా, ఎస్ఎస్సి ఇండివిజువల్ 50 లాక్స్ కన్నా తక్కువ ఉంటే, బిలో 50 లాక్స్ ఉంటే ఏఏ హెడ్స్ నుంచి అండి? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్, శాలరీ ఇన్కమ్. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఈ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనగానే కంపల్సరీగా ప్రూఫ్ అయితే, అంటే ఏమన్నా టీడీఎస్ డిడక్ట్ అయితే ఫామ్ 16 తీసుకోండి, పే స్లిప్ తీసుకోండి. ఊరికే బ్యాంక్ స్టేట్మెంట్స్ అంటారు, బ్యాంక్ స్టేట్మెంట్లో నెట్ పడుతుంది, గ్రాస్ పడదండి. సో నెట్ అంది మొత్తం గ్రాస్ గురించి తెలియాలి అంటే పే స్లిప్ కానీ ఫామ్ 16 కానీ ఉంటేనే తెలుస్తుంది. సో సజెస్టబుల్ ఏంటంటే ఫామ్ 16. ఫామ్ 16 అనేది 2023-2024 సంవత్సరానికి సంబంధించి ఎప్పుడు ఇష్యూ చేస్తారు అంటే జూన్ 15, గుర్తుపెట్టుకోండి, జూన్ 15-2024. ఈ డేట్ తర్వాతే ఫామ్ 16 అనేది ఎంప్లాయీకి వస్తుంది. టోటల్ 23-24 సంవత్సరానికి సంబంధించి 12 నెలల ఆదాయానికి, 12 నెలలు ఈ 12 మంత్స్ ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీ ఎంప్లాయర్ డిడక్ట్ చేసిన ఇన్కమ్ డీటెయిల్స్ మీకు కావాలంటే ఫామ్ 16 అనేది జూన్ 15 తర్వాతే వస్తుందండి. సో మీరు ఎప్పుడు ఫైల్ చేయాలి అనుకున్నా టీడీఎస్ కనుక డిడక్ట్ అయితే జూన్ 15 వరకు వెయిట్ చేయండి. టీడీఎస్ డిడక్ట్ అవ్వకపోతే మీరు ఇప్పుడు ఫస్ట్ ఏప్రిల్లోనే మనకి ITR ఫామ్ రిలీజ్ అయిపోయింది, శాలరీ ఇన్కమ్ ఉన్నవాళ్ళు ITR 1లో చూపించాలి. కాబట్టి మీకు ఫామ్ 16 టీడీఎస్ డిడక్ట్ అయిందా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ డిడక్ట్ అవ్వకపోతే కనుక ఇప్పుడైనా ఫైల్ చేసేయచ్చు ఆ ఫామ్. నేను వెబ్సైట్లో కూడా ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను మీకు. పే స్లిప్ తీసుకుంటే అందులో ఉన్న డీటెయిల్స్, అంటే ఒక ఎంప్లాయర్కి ఏమేమి శాలరీ ఉంది గ్రాస్, అండ్ అందులోంచి ఏమేమి డిడక్ట్ చేశారనేది తెలుస్తుంది. పే స్లిప్ సజెస్టబుల్ కాదు, ఫామ్ 16ే సజెస్టబుల్. చాలామంది ఏంటంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్లో మా వెబ్సైట్లో కనిపిస్తుంది కదా అది సరిపోతుంది అనేది అనుకుంటారండి, అలా వద్దు. మనం ప్రొఫెషనల్గా చేయాలి, ప్రొఫెషనల్గా డేటా ఉంచుకోవాలి. పార్ట్ A పార్ట్ B అని రెండు ఉంటాయి, ఎంప్లాయర్ నుంచి ఈ పార్ట్ A పార్ట్ B రెండు తీసుకుని మీరు ITR ఫామ్ మీ అంతర్ మీరైనా ఫైల్ చేసుకోవచ్చు, లేదా ఎవరైనా ఆడిటర్స్ ద్వారా అయినా ఫైల్ చేయించుకోండి ఫామ్ 16. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అండి. ఇది ఓన్లీ వన్ హౌస్ ప్రాపర్టీ ఉన్నవాళ్ళు మాత్రమే ఇది ITR 1 ఫైల్ చేయండి. ఈ వన్ హౌస్ ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్, అంటే మీరు సొంతంగా ఉన్న ఇల్లు అయినా లేదా రెంట్కి ఇచ్చిన రెంటెడ్ ప్రాపర్టీ అయినా మీరు ITR 1 ఫైల్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇందాక నేను అన్నాను కదండి అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర ఆదాయాలు ఏమన్నా ఉన్నా ఇది కూడా చూపించవచ్చు. ఈ ముగ్గురు కూడా, 1, 2, 3, ఈ 3 ఇన్కమ్స్ ఎవరికైతే ఉంటాయో వీళ్ళు ఐటీఆర్ ఫామ్ ITR 1 అనేది తీసుకోవాలి. ఇంకొకటి అండి, ఇండివిజువల్ రిటర్న్స్ అంటారు, అంటే ఒక వ్యక్తికి సంబంధించిన రిటర్న్స్ ఇండివిజువల్. ఈ ఇండివిజువల్ రిటర్న్స్ తీసుకునేటప్పుడు సపోజ్ నేను నా ఒక ఏదైనా ఒక పాన్ కార్డ్ మీరు చూసుకోండి, అందులో పాన్ కార్డులో 4th క్యారెక్టర్ P ఉంటుంది. ఇప్పుడు నా పాన్ కార్డులో 4th క్యారెక్టర్ P ఉంటుందండి. ఓకే, 5th క్యారెక్టర్ వచ్చి M అని ఉంటుంది. తర్వాత ఇంకా మీకు 4 డిజిట్స్ న్యూమరిక్స్ ఉంటాయి, తర్వాత మళ్ళీ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఈ 4th క్యారెక్టర్ P అని ఉంటే కనుక పర్సనల్గా ఇండివిజువల్కి సంబంధించినవి అని అర్థము. పర్సనల్ రిటర్న్స్ ITR
వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ ఫైల్ చేయొచ్చు. పర్సనల్ పి అని పాన్ కార్డులో ఎవరిదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన ఇన్కమ్స్ ఎక్కడ చూపించాలి అంటే 1, 2, 3, 4లో చూపించాలి. ఇక్కడ నేను ఇప్పుడు మీకు ప్రజెంట్ చెప్పింది ఏంటంటే 1, ఒక వ్యక్తికి సంబంధించిన పాన్ కార్డులో పి ఉంది. ఇప్పుడు నా పాన్ కార్డులో పి ఉంటుంది, నాది సర్నేమ్ మామిడి కాబట్టి ఇక్కడ ఎం అనేది ఉంటుందండి. సో ఈ ఐడెంటిఫికేషన్ కూడా మీకు తెలియాలి. సో ఇప్పుడు నేను పర్సన్ ఇండివిజువల్ని, నాకు కనుక శాలరీ ఇన్కమ్ ఉన్నా, ఒక హౌస్ ప్రాపర్టీ ఉన్నా, అది నేను సెల్ఫ్ ఆక్యుపైడ్ అయినా రెంటెడ్ అయినా లేదు, అదర్ సోర్సెస్ ఏమైనా ఇన్కమ్ వచ్చినా, నేను చూపించాల్సిన ఫామ్ ఏంటి, డిపార్ట్మెంట్కి నేను ఏ ఫామ్లో ఫిల్ చేసి పంపించాలి అంటే 23, 24 ఫైనాన్షియల్కి సంబంధించి ఐటీఆర్ 1 అనే ఫామ్లో పంపించాలి. నెక్స్ట్ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఐటీఆర్ 2, ఐటీఆర్ టూ ఫామ్. ఐటీఆర్ టూలో ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. Income from other sources. ఐదు ఇన్కమ్స్ అండి ఈ నాలుగు, సారీ ఐదు ఇన్కమ్స్ లో ఇక్కడ నాలుగు ఇన్కమ్స్ చూపించాను. శాలరీ ఇన్కమ్ అన్నాను, హౌస్ ప్రాపర్టీ అన్నాను, క్యాపిటల్ గెయిన్స్ అండ్ అదర్ సోర్సెస్. ఇది అబోవ్ 50 లాక్స్ ఎవరికైతే ఉంటుందో శాలరీ ఇన్కమ్. సో 1కి 2కి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ అనేది యాడ్ అయింది. ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఒకటి యాడ్ అయిందండి. 1లో అయితే కనుక శాలరీ ఇన్కమ్ చూపించవచ్చు, హౌస్ ప్రాపర్టీ అండ్ అదర్ సోర్సెస్. 2లో వచ్చేటప్పటికి అడిషనల్గా క్యాపిటల్ గెయిన్స్ యాడ్ అయింది. సో ఇది కూడా సేమ్, ఇందాక నేను అన్నాను కదా పర్సన్ అని. సో ఒక పర్సన్కి అంటే ఫోర్త్ క్యారెక్టర్ పి, పాన్ కార్డులో ఫోర్త్ క్యారెక్టర్ పి ఉన్నప్పుడు ఆ పర్సన్ వచ్చిన ఇన్కమ్స్ని బట్టి శాలరీ ఇన్కమ్ అయితే కనుక ఎక్కడ చూపించాలి అన్నాను, 1 అన్నాను. హౌస్ ప్రాపర్టీ ఓన్లీ సింగిల్ హౌస్ ప్రాపర్టీ అయితే 1 అన్నాను అండ్ అదర్ సోర్సెస్ కూడా 1 అన్నాను. ఓకే, అదే 2లో వచ్చేటప్పటికి, సో ఇక్కడ హౌస్ ప్రాపర్టీ మోర్ దాన్ 1 అనుకోండి అండ్ క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ యాడ్ అయింది అంటే ఇక కంపల్సరీగా ఐటీఆర్ 2 ఫైల్ చేయాల్సిందే. ఎడిషనల్గా ఇప్పుడు ఐటీఆర్ 3 అండి, ఐటీఆర్ 3 దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం 5 ఇన్కమ్స్ కూడా చూపించే అవకాశం ఉన్నది. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటే శాలరీ ఇన్కమ్ ఉన్న, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉన్నా సరే, ఒక హౌస్ ప్రాపర్టీ మీద మీకు ఏదన్నా ఇన్కమ్ ఉన్నా సరే. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ బై ప్రొఫెషన్, వృత్తి లేదా వ్యాపారం, ఇందాక నేను చెప్పాను కదా ఈ ఇన్కమ్ అయినా సరే, లేదా క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్. సో క్యాపిటల్ గెయిన్స్ షేర్ మార్కెట్స్ కానీ ప్రాపర్టీస్కి సంబంధించి కానీ డీలింగ్స్ ఉంటే క్యాపిటల్ గెయిన్ అండ్ అదర్ సోర్సెస్. ఐటీఆర్ 3లో వచ్చేటప్పటికి చూడండి, ఐటీఆర్ 3లో వచ్చేటప్పటికి ఇవన్నీ ఉంటాయి, 5 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. ఐటీఆర్ 4 వచ్చేటప్పటికి ఇక్కడ శాలరీ ఇన్కమ్ ఉంటుంది అండ్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్కమ్ ఉంటుంది అండ్ అదర్ సోర్సెస్ ఉంటుంది. ఈ బిజినెస్ బై ప్రొఫెషనల్కి సంబంధించి ఇక్కడ కూడా ఉంటుంది, కానీ ఇదేంటి అంటే ఎవరైనా స్పెసిఫైడ్ బిజినెస్ లేదా స్పెసిఫైడ్ ప్రొఫెషన్ అనే ఇన్కమ్, స్పెసిఫైడ్ అనేది ఒక స్పెషల్గా వచ్చిన ఫెసిలిటీ. సో ఒక ఒక వ్యక్తి స్పెసిఫైడ్ బిజినెస్ కానీ స్పెసిఫైడ్ ప్రొఫెషన్గా కానీ వాళ్ళ వ్యాపారాన్ని డిక్లేర్ చేయాలి అనుకుంటే కనుక ఐటీఆర్ 4 తీసుకోవాలి. సో శాలరీ ఇన్కమ్, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్, అదర్ సోర్సెస్, స్పెసిఫైడ్ బిజినెస్గా చూపిస్తాను అంటే ఐటీఆర్ 4 వస్తుంది. ఐటీఆర్ 4లో క్యాపిటల్ గెయిన్స్ ఉండవు.
సో మీకు వచ్చిన ఇన్కమ్స్ని బట్టి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీకు వచ్చే ఇన్కమ్స్ని బట్టి ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో 1, 2, 3, 4 ఈ నాలుగు కూడా పాన్ కార్డులో పి ఉన్న వాళ్ళు ఫిల్ చేయాలి, అంటే పర్సన్ అనమాట. ఇంకోటి సపోజ్ సార్ ఇప్పుడు నాకు స్పెసిఫైడ్ బిజినెస్ ఉంది, క్యాపిటల్ గెయిన్స్ కూడా ఉంది అన్నారు అనుకోండి, క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఉంటే అప్పుడు మళ్ళీ ఏం చేయాలండి, ఇక్కడ ITR 3కి వెళ్ళాలి. అంటే బిజినెస్ బై ప్రొఫెషన్ అనేది ఏదైతే ఉందో ఇందులో స్పెసిఫైడ్గా డిక్లేర్ చేసిన వాళ్ళు కూడా ITR 3 వేయచ్చు, కానీ క్యాపిటల్ గెయిన్ కానీ ఏదైనా యాడ్ అయితే ITR 3కి వెళ్ళాలి, లేకపోతే డైరెక్ట్గా ITR 4లోనే ఫైల్ చేయొచ్చు. సో స్పెసిఫైడ్ బిజినెస్ స్పెసిఫైడ్ ప్రొఫెషన్ మాత్రమే ఉంటే ITR 4 వేయండి, దీనికి క్యాపిటల్ గెయిన్ యాడ్ అయితే మాత్రం ITR 3కి వెళ్ళండి. సో ఏ ఏ ఇన్కమ్స్ ఎవరెవరికి ఉంటాయో ఆ ఇన్కమ్స్ని బట్టి ITR 4ఆ 1ఆ 2నా అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసాము. సో ఇంకా ITR 5, 6, 7 అనేవి ఉంటాయండి, అవి వచ్చేటప్పటికి ఫర్మ్స్కి కానీ కంపెనీస్ కానీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అని ఇలా వాళ్ళకి సంబంధించిన రిటర్న్స్ అవి. సో ITR 5 వచ్చేటప్పటికి ఎవరు ఫైల్ చేయాలి అంటే ఫర్మ్స్ అండి, ఫర్మ్స్ కానీ ఎల్ఎల్పీస్ కానీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ AOPs అంటారు, BOAs అంటారు అంటే బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటారు. సో వీళ్ళ పాన్ కార్డులో 5th క్యారెక్టర్ వచ్చి F ఉంటుందండి, మీరు ఐడెంటిఫై చేయడానికి 5th ఉంటుంది అనమాట ఇక్కడ ఫర్మ్ అనగానే. అలాగే ITR 6 అనమాట, ఎవరైతే కంపెనీస్ మీకు ITR ఇక్కడ మీకు ఏంటంటే ఎగ్జెంప్షన్ కొన్ని ఉంటాయి, సెక్షన్ 11 ఎగ్జెంప్షన్ అని, అవి ఎవరైతే కంపెనీస్ క్లెయిమ్ చేసుకోరో వాళ్ళు ITR 6 అనేది ఫైల్ చేయాలి, ITR 6. అలాగే కొన్ని ITR కంపెనీస్ 7 ఫైల్ చేయాలి. సో ఇది కంపల్సరీగా ఏంటి అంటే ఎవరైనా ఆడిటర్ ద్వారా ఫైల్ చేయించుకోవడం అనేది ఉంటుంది. సో ఇండివిజువల్ రిటర్న్స్ అయితే మాత్రం మనము ఎవరైనా ఫైల్ చేసేసుకోవచ్చు, లేదా ఆడిటర్స్ ద్వారా కానీ కన్సల్టెంట్స్ ద్వారా కానీ ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి నేను ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి అనేది నేను మీకు చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది incometaxindia.gov.in అండి. ఇందులో ఏంటి అంటే ఇక్కడ లాగిన్ అవ్వండి, లాగిన్ అన్నప్పుడు మీ దగ్గర ఉన్న పాన్ కార్డు ఇక్కడ ఎంటర్ చేయాలి, అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేసి వెళ్ళండి. సార్ ఒకవేళ మా దగ్గర పాస్వర్డ్ లేదు అనుకుంటే కనుక మీకు అక్కడ ఆ పాస్వర్డ్ కిందనే ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది, ఆ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్లో ఆధార్ ఓటీపీ ద్వారా కానీ లేకపోతే మీ మీ దగ్గర ఉన్న ఈ ఫైలింగ్ వెబ్సైట్లో ఉన్న ఫోన్ నెంబర్కి వచ్చిన ఓటీపీలతో కానీ ఆ ప్రొసీజర్ ద్వారా మీరు కావాలంటే పాస్వర్డ్ రీసెట్ చేసుకుని కూడా వెళ్ళచ్చు. సో ఇప్పుడు నేను ఒకసారి ఇది లాగిన్ చేసి మీకు చూపిస్తాను. మీరు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఫైల్ అని ఉంది కదండి, ఈ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని ఉంది, ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఇక్కడ మీరు ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, అసెస్మెంట్ ఇయర్. ఇప్పుడు నేను ఫైల్ చేయాల్సింది 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి, అసెస్మెంట్ ఇయర్ ఏం తీసుకోవాలి 24-25. సో ఇది కరెక్ట్గానే ఉంది, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్ మోడా ఆఫ్లైన్ మోడా అనేది పెట్టుకోండి, ఆన్లైన్ అంటున్నారు కంటిన్యూ. సో ఇప్పుడు ఇదేంటి అంటే మీరు కొత్తగా స్టార్ట్ న్యూ ఫైలింగ్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఏదైనా ఓపెన్ చేసి ఒకసారి అలా వదిలేశారనుకోండి, దాన్ని అక్కడి నుంచి కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేయండి, లేదంటే స్టార్ట్ న్యూ ఫైలింగ్. సో ఇక్కడ స్టార్ట్ న్యూ ఫైలింగ్ తీసుకోండి. ఇండివిజువల్ అన్నాను కదండి, పాన్ కార్డులో 4th క్యారెక్టర్ పి అన్నాను కదా, సో ఇక్కడ ఇండివిజువల్ది నేను ఓపెన్ చేశాను పాన్ కార్డు, ఇండివిజువల్ కంటిన్యూ. అండ్ ఏ ఫామ్ కావాలి ఇది మాత్రం మీకు తెలియాలండి, ఏ ఫామ్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు, ITR 1, 2, 4. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఫార్మ్స్ అనేది ఉన్నాయి, సపోజ్ ITR 1 కావాలి, 2 కావాలి, 4 కావాలి. సో నేను ఊరికే ఎగ్జాంపుల్కి నేను మీకు 1 అని ఓపెన్ చేస్తున్నాను, ప్రొసీడ్ విత్ ITR. ఇక్కడ ITR 1 ఫైల్ చేసేటప్పుడు ఇందాక నేను చెప్పాను కదా మీకు డాక్యుమెంట్స్ ఏవే ఉండాలి అనేది. సో ఫామ్ 16 అనేది ఉండాలి. అండ్ ఎందుకు మీరు ITR ఫామ్ చేస్తున్నారు, ఫైల్ చేస్తున్నారు అనేది ఇక్కడ జస్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి, ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఇస్ మోర్ దాన్ బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమడుగుతుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో, ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో మీరు ఇప్పుడు ITR ఫైల్ చేస్తున్నప్పుడు సిస్టమ్ ఇన్కమ్ ట్యాక్స్ డేటాబేస్లో మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పుష్ చేస్తుందండి, అది కరెక్టా కాదా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చూసుకుని మీరు చెక్ చేసుకుని మిగతా డేటా మీరు ఫిల్ చేయండి అంటుంది. నేను ఓకే అంటున్నా. సో ఇక్కడ మీరు ITR ఫామ్ ఇక్కడ ఉన్న డేటా, పర్సనల్ ఇన్ఫర్మేషన్, గ్రాస్ టోటల్ ఇన్కమ్,
ఇలా ఉన్నాయి కదా, ఈ ఫార్మ్స్ అనేది ఫిల్ చేసి లాస్ట్లో మనం ప్రొసీడ్ చేసి డిపార్ట్మెంట్కి ఏమైనా ట్యాక్స్ కట్టాలంటే కట్టడం, లేదా డిపార్ట్మెంట్కి ఫైల్ చేయడం అనేది చేయాలి. సో ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి ఏ ఫార్మ్స్ అనేది, అంటే ఏ ఫార్మ్స్ మీరు ఫిల్ చేయాలి, అది ఎలా మీరు ఓపెన్ చేయాలనేది చెప్పాను. మన నెక్స్ట్ వీడియోస్లో ఫైలింగ్ ప్రాసెస్ కూడా అప్లోడ్ చేద్దామండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కిందనే ఉన్న, అంటే మీరు వీడియో కిందన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసినప్పుడు మీకు అడుగుతుంది, దాని మీద ఆల్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడే మన వీడియోస్, నెక్స్ట్ మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా కూడా తెలుస్తాయండి. అందుకు ఏంటి అంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంచి మంచి వీడియోస్ ద్వారా మీరు మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. అండ్ ఇది ఒక ఇన్కమ్ సోర్స్ కింద కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారండి. పార్ట్ టైంలో ఏ ఉద్యోగం చేస్తున్నా సరే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పార్ట్ టైంలో వేసుకుని కొంచెం ఇన్కమ్ ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అనేది ఉపయోగపడతాయి. ఈ మన ఛానల్ ద్వారా కానీ మన క్లాసెస్ ద్వారా కానీ మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఎవరైనా ఒకవేళ ఇంకా డీప్గా క్లాసెస్ నేర్చుకోవాలి అనుకున్న, ఈ ప్రొఫెషన్లోకి ఇన్కమ్, ఈ ప్రొఫెషన్లో ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకున్నా తప్పకుండా మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ 9292959527 కాల్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ. మీ బాలాజీ, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్.